జల యజ్ఞం తో రాష్ట్ర రూపురేఖలు మరీ ముఖ్యంగా ఈ జిల్లా రూపురేఖలు పూర్తిగా మార్చేసిన వ్యక్తి ఆ దివంగత నేత ప్రీతమ నాయకుడు రాజశేఖర రెడ్డి గారు అని సగర్వంగా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను ఆ దివంగత నేత ప్రీతమ నాయకుడు రాజశేఖర రెడ్డి గారిని స్ఫూర్తిగా తీసుకుంటూ ఈ గడచిన ఈ రెండు సంవత్సరాలు కూడా మన పరిపాలన కూడా రైతుల పక్షపాత ప్రభుత్వంగానే సాగిందని చెప్పి సగర్వంగా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను ఈరోజు గర్వంగా కూడా చెప్తా ఉన్నాను రైతుల పక్షపాత ప్రభుత్వంగా ఈ ప్రభుత్వం పనిచేసింది కాబట్టి అక్షరాల ఈ రెండు సంవత్సరాల కాలంలో మనందరి ప్రభుత్వం రైతుల మీద ఖర్చు చేసింది అక్షరాల ఎనిమిది వేల ఆరు వందల డెబ్బై కోట్ల రూపాయలు అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను గర్వంగా సగర్వంగా ఈరోజు ఈ ఒక్కరోజే రైతన్నల కోసం ఏకంగా పదహైదు వందల డెబ్బై కోట్ల రూపాయలతో ఈరోజు శంకుస్థాపనలు ప్రారంభోత్సవాలు రెండు కూడా ఈరోజు జరుగుతూ ఉన్నాయి అని అంటే చాలా సంతోషంగా ఉంది నర్రగా కోవిడ్ వల్ల పూర్తిగా రాష్ట్రమంతా కూడా అతలాకుతలం అవుతూ ఉన్న పరిస్థితులు కనిపిస్తూ ఉన్నా కూడా రాష్ట్రానికి సంబంధించిన ఆదాయాలు రెవెన్యూ ఇవన్నీ కూడా పలు ఇవన్నీ కూడా పెను సవాళ్ళుగా మారిన పరిస్థితులు ఉన్నప్పటికీ కూడా ఎక్కడా కూడా మీ బిడ్డ ఎక్కడా కూడా రాజీ పడలేదు అని చెప్పి సందర్భంగా సగర్వంగా కూడా తెలియజేస్తా ఉన్నాను ఎందుకనంటే ప్రభుత్వానికి ఉన్న కష్టాల కన్నా కూడా ఆ రైతన్నులకు ఉన్న కష్టాలు ఎక్కువ ఆ అక్క ఉన్న కష్టాలు ఎక్కువ ఆ పేదవాడికి ఉన్న కష్టాలు ఎక్కువ వాళ్ళ కష్టాలతో పోలిస్తే ప్రభుత్వానికి ఉన్న కష్టం కన్నా వాళ్లకు మంచి చేయడమే న్యాయం అని చెప్పి ఎక్కడా కూడా రాజీ పడనే పడలేదని చెప్పి ఈ సందర్భంగా సగర్వంగా తెలియజేస్తా ఉన్నాను మీ బిడ్డగా ఈరోజు గ్రామ స్థాయిలోనే ఈరోజు పూర్తిగా రూపురేఖలన్నీ కూడా మారుస్తూ రైతుల గురించి ఇంత లోతైన విషయంగా ఇంత లోతుగా ఆలోచన చేసిన పరిస్థితి